A very good evening. నా ఉచ్ఛ్వాసం కవనం. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను, విశేషాలను మీ అందరికీ తెలియజేసే నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. మరి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, సినీ ప్రముఖులకు, అతిథులు శ్రీ కృష్ణవంశీ గారు, డాక్టర్ గురువారెడ్డి గారికి, అలాగే శ్రీరామ్ శాస్త్రి గారికి, యోగేశ్వర్ గారికి, ప్రతి ఒక్కరికి, మా స్పాన్సర్స్ ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఒక్కసారి మీ రెండు చేతులు కలిసి చిన్న సౌండ్ చప్పట్లు జోడైతే ఈ కార్యక్రమానికి ఇంకా ఒక చిన్న అందం వస్తుంది. థ్యాంక్ యూ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు, సాహితీ ప్రేమికులు ఎవ్వరూ ఉండరు. దాదాపు 35 ఏళ్ల ఆయన ప్రస్థానంలో ఆయన ఎన్నో వేల పాటలు రచించి మనందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప రచయిత. మరి నా ఉచ్ఛ్వాసం కవనం, ఈ కార్యక్రమం ఏంటి, ఇందులో ఏవే ఉంటాయి అన్న విషయాలను మీకు తెలియచెప్పాలన్న ఉద్దేశం అని చెప్పాను. ఆయనతో ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, గాయని గాయకులు పనిచేశారు. శాస్త్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అనుభూతులను పంచుకునేటువంటి కార్యక్రమమే నా ఉచ్ఛ్వాసం కవనం. పేరు ఎలా ఉందో ఒకసారి మీ అందరూ చెప్పాలి. గతంలో కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారితో విశ్వనాథామృతం వంటి అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి శృతి లయ ఫౌండేషన్ యుఎస్ఏ, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం ఎంత మంచి సక్సెస్ సాధించిందో కూడా అందరికీ తెలుసు. ఇది కేవలం టీవీలో మాత్రమే కాదు, యూట్యూబ్లో కూడా ఎన్నో లక్షల వ్యూలు కూడా సంపాదించుకుంది. మరి మరొకసారి సీతారామ శాస్త్రి గారి పాటల్ని, వారి వ్యక్తిత్వాన్ని సరికొత్తగా ఆవిష్కరించేటువంటి కార్యక్రమమే ఈ నా ఉచ్ఛ్వాసం కవనం. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందులో నేను కూడా ఒక చిన్న భాగం అయినందుకు నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత చక్కటి కార్యక్రమంని షూట్ చేశారు, అయిపోయింది షూటింగ్ అంతా, ఇది ఎందులో టెలికాస్ట్ చేయాలి? ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎంతో విలువ ఉంది. ఇంత చక్కటి విలువైన కార్యక్రమాన్ని ఎక్కడ టెలికాస్ట్ చేయాలి అన్నటువంటి ఒక క్వశ్చన్ మైండ్లోకి వచ్చిన తర్వాత వెంటనే గుర్తొచ్చిన పేరు, ఉన్నత విలువలతో కూడినటువంటి సంగీత సాహిత్యానికి ఎప్పుడూ పెద్దపీట వేసేటువంటి ఛానల్ ఏదైతే ఉంది అంటే అందరూ ఒప్పుకోవాల్సిన పేరు ఈటీవీ. మరి ఈటీవీలో ఈ కార్యక్రమం 9 మే నుంచి ప్రతి ఆదివారం ఉదయం 9:30 దాదాపుగా వచ్చే వారం నుంచి 52 వారాలు ప్రసారం కాబోతోంది. సో దీన్ని, ఈ కార్యక్రమాన్ని, నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలి, చూడాలి, వీక్షించాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు నా ఉచ్ఛ్వాసం కవనం ఈ కార్యక్రమాన్ని గురించి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ విలువైన సమయాన్ని మా అందరికీ కేటాయించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా ఉచ్ఛ్వాసం కవనం ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని గ్లిమ్సెస్ని ఒక వీడియో రూపంలో డిజైన్ చేసి ముందుగా మీ అందరికీ చూపించబోతున్నాం. మరి ఆ వీడియోని ఎవరు లాంచ్ చేయబోతున్నారు అంటే, నేను ఆయన గురించి చెప్పిన తర్వాత మీరే ఇట్టే చెప్పగలరు. ఒక సినిమా చూసిన తర్వాత, ఓహో ఫ్యామిలీ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఇంతమంది ఒక ఫ్యామిలీలో ఉంటే ఎంత కళకళలాడుతూ ఉంటుంది, సరేలే మాకు అదృష్టం లేదు అని అనుకుంటూ ఉంటాం. అంటే ఒక ఫ్యామిలీ బంధాలను ఒక అద్భుతంగా ఎలివేట్ చేసే సత్తా ఉన్నటువంటి డైరెక్టర్, అలాగే ఒక దేశభక్తిని చాటి చెప్పాలంటే ఆయన సినిమాలకే సాధ్యం, అలాగే ఒక ప్రేమలో ఉన్నటువంటి పవిత్రతను ఎలివేట్ చేయాలన్నా అది ఆయనకు, ఆయన సినిమాలకే సాధ్యం. 20 ఏళ్ల ఆయన సినీ ప్రస్థానంలో 20 సినిమాలతో టాప్ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆయన ఒక నక్షత్రం లాంటి వారు. మా కృష్ణవంశీ గారు, ఆయన అంటే అందరికీ అభిమానం అండి. ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త డైరెక్టర్ల కన్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ కన్నా అందరికీ కూడా కృష్ణవంశీ గారు అంటే ఒక చిన్న ప్రేమ, ఒక అభిమానం, ఒక ఇన్స్పిరేషన్. మరి వారికి మైక్ అందజేస్తే వారు ఒక్కసారి వీడియో అంటే మా టీజర్ని లాంచ్ అనేటువంటి చిన్న డైలాగ్ చెప్పేస్తారు సార్. మా టీజర్ లాంచ్ అవుతుంది సార్, నా ఉచ్ఛ్వాసం కవనం టీజర్ మీ చేతుల మీదుగా లాంచ్ చేద్దాం సార్. నా ఉచ్ఛ్వాసం కవనం టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్, హాయ్ అండ్ హౌ ఆర్ యూ, అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఈ ప్రోగ్రామ్కి రావటం. యాక్చువల్గా
నా ఉచ్ఛ్వాసం కవనం టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఆకలిస్తున్నప్పుడు అన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇదన్నమాట వీడియో. తినాలి, ఆకలిగా ఉంది, తినాలి. తినాలి అంటే మనము మే 19 వరకు ఎదురు చూడాలి. అసలు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే సార్ కంట్లో నీళ్ళు వచ్చాయి మధ్యలో. యోగి గారు, ఆ ఫ్యామిలీలో మీరు పుట్టినందుకు నిజంగా ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి సార్. అలాగే బ్రదర్ శ్రీరామ్ గారు కూడా ఉన్నారు. సో అసలు వెరీ వెరీ ఫార్చునేట్. అంటే శాస్త్రి గారితో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతే, ఆ అవకాశము వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు వచ్చే జన్మలో అయినా కలుగుతుందేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి వెన్నంటే ఉంటూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను అంటూ డాలస్లో ఒక ఐటీ ఉద్యోగిగా ఉంటూ గతంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కళా తపస్సు విశ్వనాథ్ గారి విశ్వనాథామృతం కార్యక్రమాన్ని కూడా, అంటే వారికి కూడా నిర్మాణ సారథ్యాన్ని వహించి ఈ కార్యక్రమానికి కూడా, నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి కూడా మా రామ్ చెరువు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, సాహిత్యం పట్ల ఎంతో ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో ప్రేమతో అభిమానంతో తమ్ముడు అని పిలుచుకునేటువంటి వ్యక్తి మా రామ్ గారు. రామ్ చెరువు గారిని సాదరంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము ఇది ఒకసారి అయిపోయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఒక చిన్న భాగం అని చెప్పాను కదా, ఏంటి అంటే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పార్థు గారు ఉన్నారు. ఆ విషయాన్ని అందరూ చూశారు మీరు వీడియోలో. ఈటీవీలో ప్రసారం అవుతున్నప్పుడు చిన్న యాంకర్లింగ్స్, అంటే ఇంట్రొడక్షను, అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. మా ఊరు జనాలు కోప్పడతారు, నేను హ్యూస్టన్ నుంచి వచ్చాను, డాలస్ కాదు. పర్లేదు. సో ముఖ్యంగా శాస్త్రి గారితో ఈ కార్యక్రమం మొదలెట్టాలన్న ఒక ఆలోచన 2011 విశ్వనాథామృతం అనే కార్యక్రమం రూపకల్పన చేసినప్పుడు శాస్త్రి గారిని కలవడం జరిగింది. ఆ రోజు శాస్త్రి గారితో మాట్లాడు 2013 ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు శాస్త్రి గారు తన పాటలు తనను మొదటిసారి కలుస్తున్న ప్రతి వాళ్లకు కూడా ఆయన తన పాట తన పాడిని వినిపిస్తారు. అది చాలా పాపులర్ పాటలు అయి ఉండవు, కానీ అద్భుతమైన మీనింగ్ ఉండే పాటలు ఉంటాయి. నువ్వెవరైనా, నేనెవరైనా అనే పాట కానీ, పండగ ఎప్పుడంటే, ఇలాంటి పాటలు మీరందరూ చాలా మటుకు వినుండరు. కానీ ఆ పాటల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ పాట గురించి ఆయన చెప్తున్నప్పుడు వెంటనే ఆయన ఆపేసి, అన్నయ్య ఈ మాటలు నలుగురికి చేరాలి, పాటలే కాదు పాట వెనక మీద మాట్లాడుతున్న మాటలు నలుగురికి చేరాలి అని ఆయనతో మొదటిసారి ఆ డిస్కషన్ చేశాం. తర్వాత విశ్వనాథామృతం ప్రమోషన్ కోసం యుఎస్లో కేవలం ఒక 4 సిటీస్ కార్యక్రమం కోసం వెళ్ళాం. ఆ కార్యక్రమం ఎలా చేసేవాళ్ళం అంటే సిరివెన్నెల అంతరంగం అని, ముందు ఆ పాట గురించి, ఆ పాటలో ఉండే ఓ మీనింగ్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి శాస్త్రి గారు మాట్లాడేవారు. ఆ తర్వాత పార్థు గారు, సింగర్ సాహితి వాళ్ళు పాడేవాళ్ళు. కొంతకాలానికి ఒకటి రెండు ప్రోగ్రామ్స్ తర్వాత మ్యూజిక్ లేకుండా పాడడం మొదలెట్టాం. అంటే ఆ లిరిక్ వాల్యూ అంత బాగుందని చెప్పి అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. శాస్త్రి గారు ఆ పాటలను ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ పాటల్లో ఉండి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ పాట వీళ్ళు పాట. 4 సిటీస్లో మొదలెట్టిన టూరు 13 సిటీస్లో చేశాం. అప్పుడు శాస్త్రి గారికి నిజమే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని. ఇది 2014-15 విషయం. అప్పటి నుంచి శాస్త్రి గారితో నేను ఎప్పుడు మాట్లాడుతున్నా, అన్నయ్య ఈ కార్యక్రమం టీవీ మాధ్యమం ద్వారా కానీ, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కానీ నలుగురిలోకి తీసుకెళ్ళాలి అంటే, అంత సీరియస్గా తీసుకునేవాడు కాదు ఆయన. కానీ అబ్బాయి చూద్దాం అనేవాడు. కానీ 2016-2018 వచ్చేసరికి ఆయనలో ఆ సీరియస్నెస్ వచ్చేసింది. ఈ పాటలు నలుగురికి చేరాలి అన్న ఒక కాన్సెప్ట్ని ఆయన గట్టిగా నమ్మారు. దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాం మేము ఇద్దరం. ఆయన కొన్ని పాటలు సెలెక్ట్ చేశారు. అలాగే జరుగు మధ్యలో కోవిడ్ అయింది. తర్వాత కోవిడ్ అయిపోగానే శాస్త్రి గారితో కూర్చొని ఒక టెస్ట్ షూట్ కూడా చేశాం. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇది పాటల కంటే నాకు ఈ కార్యక్రమం ఎక్కువ కిక్కిస్తోంది అని శాస్త్రి గారు. ఆ కార్యక్రమం రూపకల్పన చేయటం, తర్వాత అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేద్దామని అందరం దిగులు పడిపోయిన టైంలోనే, దీనికంటే ముందు ఒక ముందు మాట చెప్పాలి, ఈ కార్యక్రమం మొదలెట్టాలి అనుకున్నప్పుడు శాస్త్రి గారి అభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. చాలామంది అభిమానులు అందరినీ కూడగట్టుకొని స్క్రిప్ట్
టీమ్ తయారు చేసి శాస్త్రి గారితో డిస్కషన్ చేశాం. మీరు చూస్తున్న ఈ ఎపిసోడ్స్లో మీరు చూస్తున్న డైలాగ్స్ అన్నీ కూడా శాస్త్రి గారి ఫ్యాన్స్ టీమ్, శతగ్ని, నచకి, అలాగే యశ్వంత్ వీళ్ళు ముగ్గురు రాసిన స్క్రిప్ట్స్ అన్నమాట ఇవన్నీ. శాస్త్రి గారితో డిస్కషన్లు, పోట్లాటలు, కొట్లాటలు ఇన్ని రకాలుగా జరిగాయి. అంటే శాస్త్రి గారి మేధోమదనం నుంచి పుట్టిన చాలా మటుకు పాటలన్నీ దీనిలో కవర్ చేశాం. అయితే శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత మేమందరం ఢీలా పడిపోయి ఎలా చేయాలి కార్యక్రమం అన్న అనుకుంటున్న పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాకు అండగా నిలబడ్డారు. ఆయన లేకపోతే ఈ కార్యక్రమం ఇంత ముందుకు తీసుకొచ్చుండేవాళ్ళం కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొదటి నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి విషయంలో మాకు అండగా ఉన్నారు. ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ టైటిల్ మేము ఇలా అనుకుంటున్నాం అనగానే దాన్ని కన్ఫర్మ్ చేసేది సరైన టైటిల్ మీరు కరెక్ట్గా తీసుకున్నారు అని చెప్పి మాకు సజెస్ట్ చేసి మాకు అవసరమైన హెల్ప్ అంతా చేసింది త్రివిక్రమ్ గారు. థ్యాంక్స్ త్రివిక్రమ్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్రి గారి అభిమానులే. పార్దు గారు కానీ, నేను కానీ, మా టెక్నికల్ టీం కానీ, ఈవెన్ క్రూ కూడా, టెక్నికల్ క్రూ, ఫోటోగ్రాఫర్స్, ఎడిటర్స్, వీళ్ళందరూ కూడా శాస్త్రి గారి అభిమానులే. ఈ ఒక మంచి కార్యక్రమం చేయడానికి రెండేళ్ళు పట్టింది మాకు. ఎందుకంటే ఇంతమంది గెస్ట్లను కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ టైమింగ్స్ తీసుకోవాలి, మరి ఈ సెట్ ఇన్ని సంవత్సరాలు ఉంచాలి అంటే 2 సంవత్సరాలు ఉంచాము ఈ సెట్ని. టీ హబ్, టీ సెట్ శైలేష్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఎంతో హెల్ప్ చేశారు ఇన్ని రోజులు ఆ సెట్ ఉంచడానికి. సో ఆ సెట్ అక్కడ ఉంచి ఒక్కొక్కళ్ళు గెస్ట్లని కోఆర్డినేట్ చేయటం, ముఖ్యంగా ప్రభాస్ లాంటి వాళ్ళ బిజీ స్కెడ్యూల్, వాళ్ళు తను టైం తీసుకొని రావడం, నాగార్జున గారు అయితే తనే ఫోన్ చేసి ఈ కార్యక్రమం జరుగుతుందట కదా నేను వస్తానన్నాడు. కృష్ణవంశీ గారు, ఇంత ఇంటి వ్యక్తి నన్ను అడగాల అని కృష్ణవంశీ గారు, ఆయన అనుకోకుండా కృష్ణవంశీ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, అలాగే ఇలా గెస్ట్లు అందరూ రకరకాలుగా ఇంతమందితో కలిసి కూర్చిన ఒక దండ, ఒక నివాళిగా ఆయనకి ఇవ్వడం నా ఉద్దేశం కాదు, కానీ ఆయన మాట నలుగురికి చేరాలి అన్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. దీనికి శృతిలయ ఫౌండేషన్ అని నేను, నాతో పాటు మరికొంతమంది స్నేహితులు వీళ్ళందరూ కూడా యుఎస్లో ఉండేవాళ్ళు, దాంతోపాటు మాతో నిలబడి నువ్వు ముందు నువ్వు నడిపించు, మేము నీకు కావాల్సిన సహాయం అంతా మేము చేస్తామని చేస్తే, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మొత్తం ముందుండి నడిపించింది మా పార్దు గారు. సో నేను ఆయనతో పాటు ఉండి చూసుకునేవాడిని. అయితే ఒక కార్యక్రమం చేసిన తర్వాత అది బయటకు రావడానికి చాలా కష్టాలు ఉంటాయి, మీ సినిమా వాళ్ళందరికీ తెలుస్తాయి ఆ కష్టాలు ఏంటో. ఆ కష్టాలు మేము అనుభవించాం. అయితే ఈటీవీ ఎప్పుడు అడిగినా కూడా, ఈటీవీ బాబునాయుడు గారు కానీ, ఈటీవీ క్రూ, మూర్తి గారు, మనోహర్ కేసరి గారు, వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేయకండి, ఫలాన్ టైం పెట్టేసుకోండి, మీరు తీసుకోండి, ఎన్ని వారాలు చేస్తారని అడిగి మాకు ఒక టైం స్లాట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఈటీవీ వాళ్ళు కానీ, ఇంతమంది కృషితో, అలాగే జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దీన్ని నలుగురికి తెలిసేటట్టు చేస్తున్నారు ఇవాళ, చాలా సంతోషం, మీ అందరికీ కృతజ్ఞతలు. ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది సపోర్ట్తో మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం శాస్త్రి గారి మాట నలుగురికి చేరాలి. థ్యాంక్ యూ. మానసము నుండి జగతి సృష్టించినాను, నేను నిద్రించి ఆకాశములోకి అంతమొందించినాను, ఈ నిమేషమే నా విలాసము, ఈ విలాసమును నా నివాసము అని అన్నయ్య చెప్పాడు. అంటే అన్నయ్యకి మొదటి నుంచి కాన్సెప్ట్ ఏమిటంటే, పుట్టుకకు ముందు మనకి ఏది మనకి తెలియదు, పుట్టుకకు తర్వాత ఏమిటనేది మనకు తెలియదు. ఈ పుట్టుక చావు అనే రెండు బిందువుల మధ్య జీవించిందే జీవితం. ఆ జీవితంలో మనం ఏం చేశాము, మనం సమాజం కోసం ఏమైనా చేయగలిగామా అనేటువంటిది ఒక్కటే ఆలోచించాల్సింది. ఎంత డబ్బు సంపాదించాము, ఎంత పేరు సంపాదించాము అనేటువంటి దాంతో నాకు సంబంధం లేదు. నేను ఈ సమాజానికి ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలిగానా, అది ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా అని అన్నయ్య చేసి, అదిగాక అన్నయ్య కేవలం బోధించడం కాకుండా జీవించాడు. అలాగా ఎలా జీవించాడంటే, మనసా వాచ కర్మణ, త్రికరణ శుద్ధిగా ఆయన ఆలోచించిందే మాట్లాడాడు, ఆయన మాట్లాడిందే అనుసరించాడు. ఈ కాన్సెప్ట్ని నేను పూర్తిగా వివరిస్తూ పూర్ణత్వపు పొలిమేరలోని అన్నయ్య వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేసి రాశాను. అందులో నేను నిరూపించింది కూడా అది. ఇది అన్నయ్యలో మరో అన్నయ్య ఏమిటంటే, ఒక కారణ జన్ముడు, అది అందరికీ తెలుసును. ఒక పని చేయడానికి వచ్చాడు, ఆ పని చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు కూడా ఆయనకి ఏ రకమైనటువంటి విచారం లేదు, అయ్యో నేను వెళ్ళిపోతున్నానే అనే బాధ కూడా ఆయనకి లేకుండా అంత విరాగిలాగే వచ్చాడు. విపరీతమైనటువంటి శ్రమ పడి చాలా కాలం వర్క్ చేసి ఆ వర్క్ యొక్క ఫలితాలను ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్య విషయం అన్నయ్యతో అన్నయ్య విషయంలో చెప్పాల్సింది ఏంటంటే, ఆయన
ఈ సినిమా వేదికని విశేషంగా గౌరవించారు. చాలామంది మీరు సినీ కవి కాకుండా ఉంటే ఏ నోబెల్ ప్రైజ్ వచ్చేసి ఉండేదండి, మీరు సినీ కవి కావడం వల్ల మీరు లిమిట్ అయిపోయారండి ఇలా అంటూ ఉంటే అని ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. ఈ సినిమా మాధ్యమం అనేటువంటి లేకపోతే నా మాట ఎవరికి చేరేది? నా మాట ఈరోజు ఎంతమందికి చేరి ఎంతో కొంత సమాజంలో ప్రభావం చూపెడుతున్నది అంటే అది ఈ సినిమా వేదిక అని చెప్పి ఈ సినిమా వేదికని నిరంతరం ఆయన గౌరవిస్తూ వచ్చారు. ఇవి రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ కార్యక్రమం ఏమిటనేటువంటిది ఇప్పుడు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగ ఎలా ఉంటుందనేటువంటి మీరు అందరూ కూడా ఊహించగలరు. ఎంచేదంటే అన్నయ్య ప్రభావం తెలుగు భాష ఉన్నంతకాలం ఉంటుంది, అది ఒక తరంతో ఆగిపోయేటువంటిది కాదు, తరతరాలుగా ఆ ప్రభావం ఉంటుంది. ఆ ఈ కార్యక్రమం దానికి మరింతగా దోహదపడుతుంది అని ఆశిస్తున్నాను. నమస్కారం. నాకు అర్హత మాటలన్నా అదృష్టం మాత్రం చాలా ఉంది. పెద్దల విశ్వనాథ్ గారితో కానీ, అటు బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ, ఇటు బాబాయ్తో కానీ దాదాపు అందరితోనూ 20 ఏళ్ళకి పైగా పరిచయం. వాళ్ళందరూ నన్ను కొడుకులాగానే ట్రీట్ చేశారు. బాబాయ్ అయితే నేను ఆయన దగ్గర చదువుకున్నాను. ఏ గంగావతరణం పాట అయితే విశ్వనాథ్ గారు విని ఆయనకి అవకాశం ఇచ్చారు, దాన్ని మొట్టమొదటి తప్పులుగా నేర్చుకుని దెబ్బలు కూడా తిన్న ఇది. కాకినాడలో చదువుకున్నప్పుడు ఆయన ఉద్యోగం చేసేవారు అక్కడ. తర్వాత సినిమాల్లో వచ్చిన తర్వాత నేను సినిమాల్లో ఎక్కువ పాడిన పాటలు కూడా ఆయనవే కావడం నా అదృష్టం. అయితే ఈ కార్యక్రమాల్లో ఈ అదృష్టాన్ని నాకు ఆపాదించినటువంటి వ్యక్తి రామ్ గారికి, శృతిలేఖ ఫౌండేషన్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అప్పుడు గురుగారితో దాదాపు 30 ఎపిసోడ్లు విశ్వనాథ్ గారితో, అది కూడా 2 ఏళ్ళ జర్నీ. అది ఇప్పటికీ చెప్తాను కదా, నాకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది. అలాగ ఇది ఇంకొక మహాయజ్ఞం. వాస్తవానికి బాబాయ్తో ఒక 2 రోజులు షూట్ చేశాక ఇప్పటికీ గుజ్బంప్స్ వస్తాయి. ఆయనతో ఆయన నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశాక ఆయన వెళ్ళిపోవడం జరిగిన తర్వాత నేను మా రామ్ గారితో అన్నాను, ఇంక చేయలేమేమో సార్ అని. పట్టుబదల విక్రమార్కుల్లో లేదు చేయాలనుకుని మొదలెట్టాను. 2 ఏళ్ళు అది ఎలా పట్టుకున్నారు, ఆయన పట్టుకున్నారు, నేను ఆయనతో పాటు పట్టుకుని నించున్నాను అన్నమాట. అయితే రామ్ గారు చెప్పారు చాలామంది వ్యక్తులు మనకి, ముఖ్యంగా రామ్ గారు చెప్పిన వారితో పాటుగా మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గురువారెడ్డి గారు. మాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఫస్ట్ ఆయన ఆఫీస్కి వెళ్తాం, ఆయన ఆ డాక్టర్ డ్రెస్లోనే సర్జరీ చేస్తూ మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు. పర్ద ఏంటి, అది డన్, ఇది డన్, ఇది ఓకే, నా ఆడిటోరియం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకొని నా మీటింగ్లు బయట పెట్టుకుంటాను. ఇది కాదు అసలు, అంటే మా టీమ్ని, మా క్రూని ఎన్ని రకాలుగా ఆయన చూసుకున్నారంటే అది ఒకటే ఎత్తైతే ఈ కార్యక్రమం. ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి, నేను స్వాతి ముచ్చల్లో కమలాసన్ రాగా ఆయనకి చిరంజీవి గారిని నేను ఒక మెసేజ్ పెట్టాను. ఆబ్వియస్లీ చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు, నాకు ఎవరు ఎక్కడ స్విచ్ చేస్తే లైట్ వెళ్ళగానే గురువారెడ్డి గారి ద్వారా వస్తే అయితే అయిపోతుందని తెలుసు. ఇది బాబాయ్ కోరిక, యోగి మీ తమ్ముడు నీకు తెలుసు, మేమందరం కూర్చున్నప్పుడు ఇది ఫస్ట్ సిరీస్ ఓపెనింగ్ చిరంజీవి గారితో చేయిద్దాము, నేను మాట్లాడతాను అందుతో అన్నారు. సార్ గురువారెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారికి చెప్పండి ఇది శాస్త్రి గారి కోరిక, ఎంత బిజీగా ఉన్నారు, 2 రోజుల క్రితం వచ్చింది ఇంక ఎపిసోడ్ లాస్ట్ సబ్మిషన్కి వెళ్ళిపోతున్నప్పుడు రోజు ఆయనకి పొద్దునే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆయన తెలిసి ఎందుకు పెడుతున్నాను పాప, ఆయన వెంటనే నాకు పెట్టడం అనేసి ఆయన కూడా అదే విషయం మొత్తానికి. అలాగా సార్ వి ఓ యు లాట్, ఎందుకంటే ఏం ఆశించకుండా సంగీతం సాహిత్యం అంటే చెవులు కోసేసుకుని ఇంకా కళాకారులు అంటే ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి అలాంటి ఒక మంచి మనుషులు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది, నాకు ఈ కార్యక్రమం చేస్తే నాకు మంచి పేరు రావాలనే స్వార్థం, ఇలాంటి పెద్దలందరితో పనిచేయాలనే స్వార్థం. స్వార్థం లేకుండా ఏముంది, ఆయనకి ఏంటంటే ఒక మంచి సంగీతం, ఒక మంచి సాహిత్యం బయటికి రావాలి, కళాకారులకు మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళందరూ కారణ జన్మలు అని భావిస్తారు. అది చిన్న అయినా పెద్ద అయినా, అది బాపు గారు కావచ్చు, పార్థసారథి కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయనకేం తేడా లేదు సార్. వీ రియలీ ఓ యూ లాట్. అండ్ అలాగే ఈ మొదటి నుంచి నా ఈ కార్యక్రమం మొదలెట్టింది నుంచి ఏం చేసినా కూడా వ్యయ ప్రయాసలతో కూడింది. ఇప్పటికీ మాకు ఎంతోమంది మిత్రుల్ని రిక్వెస్ట్ చేసి సగం బాబాయ్ గారి పుణ్యమా అని, ఆయన పేరు పుణ్యం, ఇందులో పాల్గొన్న మహానుభావులు, తర్వాత మాకు సహకరించిన మిత్రుల వల్ల ఇప్పటికీ ఒక 70%
ఫైనాన్షియల్గా గట్టాక ఇంకా ఒక 30% డెఫిషియెంట్ ఉంటుంది. బట్ అది పక్కన పెడదాం. కాకపోతే ముందు నుంచి కార్యక్రమం ఏం చేసినా నేను ఉన్నాను అంటూ మిత్రులు మూర్తి గారు, మూర్తి భోగరాజు గారు, శ్రీ డెవలపర్స్, ఇప్పుడు కాదు ఏడాదిన్నర నుంచి వంశీ గారు, మేనేజింగ్ పార్ట్నర్స్, వీళ్ళిద్దరూ ఎందులో వస్తుందో తెలీదు, ఎవరు గెస్ట్లు వస్తారో తెలియదు సార్. ఇవాళ మేజర్గా కృష్ణవంశీ గారు వచ్చారు, రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, ప్రభాస్ వచ్చారు అంటే రావచ్చు, అసలు ఎవరు వస్తారో తెలియదు. కానీ మీరు చేస్తున్నారు కదా మంచి పాట, మంచి కార్యక్రమాన్ని వాళ్ళు. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి, అలాగే మా స్పాన్సర్లందరికీ. సిలికాన్ ఆంధ్ర, తెలుగు అంటే సిలికాన్ ఆంధ్ర, మనబడి ఇలాగ అమెరికాలోనూ ఇక్కడ తెలుగు కార్యక్రమాలకి, తెలుగు కళలకి, తెలుగు సంగీతానికి, సాహిత్యానికి, కళాకారులకి పెద్ద పీట వేసేటువంటి సిలికాన్ ఆంధ్ర, అది యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర అవనండి, మనబడి అవనివ్వండి, వాళ్ళు అక్కడ అమెరికా టెలికాస్ట్కి ఇక్కడికి కూడా సహకరిస్తున్నారు. అలాగే లోహిత రైస్ మేడం ఉన్నారు ఇక్కడ, లోహిత రైస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ముఖ్యంగా రీజనల్ మేనేజర్ ఆఫ్ ఎల్ఐసి రామయ్య గారు కూడా వచ్చారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. వీళ్ళందరూ లేకపోతే మేము ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతామేమో. అలాగే మా టెక్నికల్ టీం, మా డైరెక్టర్ గారు అవనివ్వండి, మా టీం భరత్ గారు ఆయన, మా టీం శతగ్ని, యశ్వంత్ గారు, చక్రవర్తుల గారు, అలాగే మా మా బ్యాక్ బోన్, ఈ క్వాలిటీ చూసారు మీరు సౌండ్ అండ్ ఆడియో విజువల్ సౌండ్, మా సౌండ్ ఇంజనీరు, మా ఎడిటర్ శ్రీకాంత్, మా సౌండ్ ఇంజనీర్ సాయి మనోహర్, నేను వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూసిన ఏది చూసినా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా, వీళ్ళు కూలీలు అన్న ఉద్దేశం కాదు, ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు. ఫ్రంట్లో నేను కనిపిస్తాను లేకపోతే రామ్ గారు కనిపిస్తారు, కానీ ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమాన్ని అడిగిన వెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు ప్రభు గారికి, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఏ కార్యక్రమం చేసినా వెన్నంటి ఉండే మా యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్, ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ మూర్తి గారు, టీసీఎస్ఆర్ మూర్తి గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సీతారాం శాస్త్రి గారి గురించి నేను పెద్దగా చెప్పాల్సిందేం లేదు, ఒకే ఒక్క మాట చెప్పేసి నేను విరమిస్తాను. మనకెప్పుడు పక్కనున్న ప్రస్తుత వర్తమాన కాలంలోనో గడిచిపోయిన కాలం అంతా మంచిది, ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు కాదు అనుకుంటాం. అలా అంటే బాబాయ్ ఒకటి అన్నారు, ఇది కేవలం మనిషి ఆలోచన మాత్రమే, అభిభయ ఇప్పుడు విలువలన్నీ పడిపోయండి, అభిభయ మంచి పాటలు లేవండి, అభిభయ మంచి సంగీతం లేదని అంటూ ఉంటారు, అది తప్పు. మంచి చెడు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడూ గడిచిందే మంచిది ఉంటే అప్పుడు రాముడి కాలంలో రావణుడు ఉండకూడదు, కృష్ణుడి కాలంలో కంసుడు ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు పర్సంటేజ్లో మార్పు వస్తుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడు మనం అన్నమాచార్యుల వారి కీర్తన తీసుకుంటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రదియునొకటే, మిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే. చందనాన ఈ కీర్తన తెలియని వాళ్ళు ఉండరు. రాజైనా బంటైనా చివరికి చేరాల్సింది ఒకటే, బ్రాహ్మణుడు నిద్రపోయేది ఒకటే, ఇంకే ఎవరైనా నిద్రపోయేది ఒకటే. ఇదే తత్వాన్ని వెన్నెల దీపం కొందరిదా వెలుగును సై అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి మందును అందరి కోసం అందును కాదా. ఏ రకంగా అన్నమాచార్యుల వారి స్థాయిలో ఈ కీర్తనం తక్కువని చెప్పగలుగుతారు. అలాగే పంచరత్న స్థాయి కర్ణాటక సంగీతంలో పంచరత్నాలు అనేది చాలా పెద్దది. అలాంటిది ఆనతనీయరాహార పాట తీసుకుంటే స్వరము సాహిత్యము, స్వరము సాహిత్యం, ఎందరో మహానుభావులు తీసుకుంటే అలాగే ఉంటుంది. అంటే ఒక త్యాగరాజ స్వామి వారి కన్నా, ఒక అన్నమాచార్యుల వారి కన్నా మన సిరివెన్నెల గారు ఏమాత్రం అంటే ఆ కోవకి చెందిన వ్యక్తి అని చెప్పడానికి నేను ఎటు రకం ఏ విధంగానూ సంకోచించట్లేదు అని చెప్తూ, వారితో పుణ్యం, వారితో పరిచయము, వారితో ప్రయాణము పూర్వజన్మ సుకృతంగా, గురువుల ఆశీర్వాదంగా భావిస్తూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సాయిని, బాబాయిని ఇచ్చిన మా శ్రీరామ్ శాస్త్రి గారిని ఇబ్బంది పెడుతూ వచ్చాం. సిరివెన్నెల గారి కుటుంబం ఇది లేకుండా కూడా ఇది చేయగలిగి ఉండేవాళ్ళు. ఎస్ సార్. సో ముందుగా
శ్రీ డెవలపర్స్ వారు మాకు ముఖ్యమైన స్పాన్సర్గా ఉన్నారు, అందుకే మేము శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం అంటూ ఉంటాము. మరి శ్రీ మూర్తి భోగరాజ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేనేజింగ్ పార్ట్నర్, వెల్కమ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ వంశీకృష్ణ గారు, సో వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి. నాకు పార్థు గారు పరిచయం అయిన తర్వాత ఈ కార్యక్రమం చెప్పినప్పుడు ఆయనకు ఒకటే మాట చెప్పాను. ఆయన ఇందాక చెప్పినట్టు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది కాకుండా ఆయన చేస్తున్నారు అంటే శాస్త్రి గారు సాహిత్యం యాజ్టీస్గా దాని వాల్యూలతో కూడా ఆ సాహిత్యం అందరికీ తెలిసేలాగే చెప్తారు ఆయన. కాబట్టి సార్, మీరు నాకేం తెలియదు, మీకు నా నుంచి ఏం కావాలో చెప్పండి, మీరు ఎప్పుడైనా సరే నేను ఉంటారని చెప్పాను. ఆ విధంగానే నేను ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ లోపం అంటే నాదే తప్ప తప్ప ఆయనది కాదు. కృష్ణవంశీ గారు, మీ ఇంటర్వ్యూలు చాలా చాలా చూశాను సార్ నేను, ఎస్పెషల్లీ శాస్త్రి గారి గురించి. మీరు యాక్చువల్గా శాస్త్రి గారు మీకు దత్తత తండ్రి అని చెప్పారు, మీరు బాగా గుర్తు నాకు. అలాగే గురువారెడ్డి గారి గురించి నేను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను సార్. మన పార్థు గారు కూడా చెప్పాను సార్, తీసుకెళ్ళండి ఒకసారి కలవాలని అన్నాను, కానీ ఇలా అవకాశం కల్పించారు చాలా సంతోషం. సో చాలా సంతోషం అండి అందరినీ కలిసినందుకు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడాను, చాలా సంతోషం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పార్థ గారు, థ్యాంక్ యూ సార్. రామ్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 2 నిమిషాలు మీ స్పందన. అందరికీ నమస్కారం అండి. సిలికాన్ ఆంధ్రతో సిరివెన్నెల గారి ఇద్దరి మధ్య ఉండే అనుబంధం ఎలాంటిదంటే, తెలుగు సంస్థలు చాలా ఉన్నాయి కానీ మమ్మల్ని ఎప్పుడు సంస్థ అనకూడదు. మీరు తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో ముందుకు సాగే జగమంత తెలుగు కుటుంబం మీది అంటుంటారు. ఆ కుటుంబ పెద్ద మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అమెరికాలో దాదాపుగా 250 పైగా ఉన్న బ్రాంచెస్లో ఉన్న 40 పైగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు భాష నేర్చుకుంటున్న మనబడి విద్యార్థులు ఈ సంవత్సరానికి అక్షరాల 100,000. అంటే రేపటి తరం విద్యార్థులు వాళ్ళందరూ కూడా మా సీతారామ శాస్త్రి గారికి మేనల్లుళ్ళు మేనకోడళ్ళు. వాళ్ళు ఈ తెలుగు భాషని ఆయన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ ఉంటారని మా కోరిక. ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలతో ఆడుతూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తూ ఉంటారు, మా పుస్తకాలు ఎప్పుడు చదివి మాకు సలహాలు ఇస్తుంటారు. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని మాటిస్తూ, మామూలుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఇట్లాంటి వాటిలో చూస్తే ఎవరైనా ప్రఖ్యాతిగా ఉన్న వాళ్ళని గురించి అక్కర్లేని విషయాలు చెప్పి అపార్థసారథులు ఎక్కువైపోతున్నాయి. ఈ టైంలో మా పార్థసారథి గారు చక్కటి విషయాలని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళతో పనిచేసిన వాళ్ళందరితో ఏర్చి కూర్చి చేసిన ఈ కార్యక్రమం విజయవంతమై మరింతమందికి స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నాం. సిరివెన్నెల గారికి మా అందరి తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు. లోహిత రైస్ చైర్మన్ వారి డాటర్ లోహిత గారు, థ్యాంక్ యూ.
హియర్ రిప్రజెంటింగ్ లోయతా బ్రాండ్ అండి. మేము వీ ఆర్ ఇంటూ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ రైస్ అండ్ ప్రాసెసింగ్. సో డొమెస్టిక్ మార్కెట్ కేటర్ చేద్దాం అన్న టైంలో ఏ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తే మా బ్రాండ్కి అవేర్నెస్ ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఫార్చునేట్గా వీ కేమ్ అక్రాస్ దిస్ షో విచ్ ఈస్ డెడికేటెడ్ టు ద లెజెండరీ. వీఆర్ సో హ్యాపీ ఇట్లాంటి షోలో చిన్న పార్ట్ తీసుకోవడానికి అండ్ వీఆర్ వెరీ షూర్ ది షో ఇస్ గోయింగ్ టు గెట్ వెరీ ఫేమస్ అండ్ ఐ విష్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లోహిత. సభకు నమస్కారం అండి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా అదృష్టం. ఒక మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు పార్థి గారు, దాంట్లో మేము కూడా భాగస్వామ్యులందుకు మాకు ఎంత ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇది ఐ డోంట్ రియల్లీ లైక్ దిస్ బికాస్ పార్థు యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎంత ఎదిగిన ఒదిగుండే రకాలన్నీ కూడా. మా డాక్టర్ గారానండి, వంశీ గారు నాకు ఫేస్ టు ఫేస్ ఇదే చూడడం, రామ్ గారిని మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం కూడా ఇట్లాగా. అలాగే వారు చెప్పారు బాలు గారానండి, విశ్వనాథ్ గారానండి, బాబాయ్ అన్నారు ఆయనానండి, ఎంత ఎదిగినా ఒదిగున్నారు. అదే ప్రాక్టీస్ చేసి పార్థి ఇవాళ ఎంత టాడయ్యాడు ఈయన. మాకేంటంటే నేను ఘనంగా చెప్పుకున్నది మా ఊరు పార్థ, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. ద డే వన్ నుంచి కూడా వారు ఎట్లా పైకి వస్తున్నారని నేను చూశాను. ఇంకా వీళ్ళక పైకి ఎదగాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ, వీరికి ఎక్కడికి వెళ్ళినా టాలెంట్ మ్యాటర్స్ అండి. నేను ఇందాక ఎవరు అడిగితే అదే చెప్పాను, నేను టాలెంట్ ఎప్పుడు కూడా గుర్తిస్తారు. మనమేం ఎక్కడికి వెళ్ళి ఏం అడగక్కర్లేదు, జస్ట్ ఒక షో అట్లా చూపిస్తే ఆటోమేటికల్లీ దెర్ విల్ బి రిసెప్షన్ అనమాట. అంటే ఇలా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, నా సహకారం ఇంకా ఇలాగే ఉంటుందని కోరుకు చెప్తూ వారికి మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ గోయింగ్ మై డియర్ పార్థ్. థ్యాంక్ యూ. ఏదో మోకాళ్ళు మార్చుకునే డాక్టర్ని ఇంతమంది కవుల మధ్య, ఇంతమంది బుర్రున్న డైరెక్టర్ల మధ్య ఉండటం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు ఎప్పుడు దీవించాడు నన్ను, నీ బుర్ర మోకాళ్ళలో ఉందిరా అని, అక్కడే ఉండిపోయాను. సో అందుకని కొంచెం కృష్ణవంశీ లాంటి వాళ్ళు వెనకాల పడి తిరుగుతుంటే కొంచెం ఆ ఇంటెలిజెన్స్ రబ్ చేస్తుందని చూస్తుంటాను. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు బి హియర్. సీతారామ శాస్త్రి గారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మా ఇంకా దగ్గర పెట్టుకోవాలా, మా తోడల్లుడు గున్నం గంగరాజు నా కూతురుతోటి లిటిల్ సోల్జర్స్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా మొత్తానికి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి గారు రాశారు. అప్పటికే నాకు బాగా పరిచయం, అంటే పాటల ద్వారా పరిచయం, అది అయిన తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం అయింది. దాంట్లో కూడా అద్భుతమైన సాహిత్యం, సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకో అని, చలేసే ఊరిలో జనాలే ఉండరా, అసలు ఏమి ఎక్స్ప్రెషన్, అది అద్భుతమైన ఎక్స్ప్రెషన్. తర్వాత శాస్త్రి గారితో కూర్చొని ఇంట్లో రాత్రి రెండింటి దాకా ఒకసారి కబుర్లు చెప్పుకున్నాం గంగరాజు మేము అందరం కలిసి. శాస్త్రి గారు నన్ను ఎప్పుడు గురవయ్య శాస్త్రి అనేవాడు, నేను ఆయన ముద్దుగా సీతారామరెడ్డి గారు అనేవాడిని. మేము ఇద్దరం మార్చుకున్నాం తోకలో. శాస్త్రి గారి నేను ఇప్పుడే వంశీత అంటున్నాను. ఇప్పుడు వంశీ, గున్నం గంగరాజు, క్రిషు, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ పాటలు పెట్టాలంటే శాస్త్రి గారు లేకపోతే వాళ్ళకి రాదు ఇన్స్పిరేషన్. వంశీ కూడా అదే అంటున్నాడు, ఆయన ఒక పెళ్లి గురించి ఒక పాట రాయమంటే శాస్త్రి గారు రాస్తే ఆ పాట ఎలివేట్ అయిపోతుంది. జగమంత కుటుంబం నాది, గులాబీలో ఈ వేళలో ఏం చేస్తుంటావు ఏమన్నాడు, అది పాట అదే. మామూలుగా లవర్స్ ఇద్దరు మాట్లాడుకునే మాట, దాన్ని ఆయన ఒక పాటగా రాయటం, ఈయన దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళటం, అద్భుతమైన ఆ ఇంటలెక్చువల్ ఆ సంగమం, అది చాలా చాలా రేరు, అది మన అదృష్టం. ఇందాక మా తోడలుడు గుణం గంగరాజు చెప్పినట్టు నేను కూడా సీతారామ శాస్త్రి గారు బతికిన రోజు బతికాను, ఆయన పిలుచుకుని కాదు నేను పిలుచుకున్నాను చెప్పడం మా అదృష్టం.
కాకపోతే నా దురదృష్టం ఏంటంటే కోవిడ్ పుణ్యం అని కొన్ని లక్షల మంది చనిపోయారు. బట్ నాకు చాలా ఆత్మీయులు సీతారామ శాస్త్రి గారు, అంటే ఆయన కోవిడ్తో చనిపోయినా ఆయన బాలు గారు, తర్వాత విశ్వనాథ్ గారు, గొప్ప గొప్ప వ్యక్తులు ముగ్గురు. చాలా బాధాకరమైన విషయం ఇది. బట్ ఇందాక పార్థు అన్నట్టు ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన చెప్పిన పాటలు ఉన్న పాటలు అసలు ఈ ప్రోగ్రామ్కి నాకు సన్షైన్ హాస్పిటల్లో ఆడిటోరియం సెట్గా ఇచ్చినందుకు నేను అదృష్టం అందండి. కొన్ని నెలల పాటు ఆ సెట్ని అట్లా ఉంచితే మేము మధ్యలో ఆ ప్రోగ్రాం లేనప్పుడు కూడా వెళ్ళి చూసుకొని వస్తున్నామండి ఆ సెట్. అది చాలా గొప్ప మా అదృష్టం, మా హాస్పిటల్కి మాకు కలిగిన అదృష్టం. తర్వాత పార్థు రామ్ చెరువు, ఇంటి పేరు చెరువు కాదు సముద్రం అని పెడితే బాగుండేది, అంత పెద్ద హృదయం అయింది. సో వీళ్ళందరూ పని పాటలు వదిలేసుకొని, ఉద్యోగాలు వదిలేసుకొని, పెళ్ళాం పిల్లలను వదిలేసుకొని ఆహర్నిశలు ఫలితం లేకుండా, ఫలితం ఆశించకుండా అది చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది అది సీతారామ శాస్త్రి గారి పవర్, సీతారామ శాస్త్రి గారిలో ఉన్న వాల్యూ పవర్. ఇప్పుడు కొంతమంది ఐమ్ ష్యూర్ కృష్ణవంశీ ఒప్పుకుంటాడు, కొంతమంది కళాకారులు దూరం నుంచి చూస్తేనే బాగుంటారు, దగ్గరికి వెళ్తే కంపు కొడతారు యాజ్ వ్యక్తి. అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోనూ సృజనాత్మకతలోనూ అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి నేను మొహమాట లేకుండా ముగ్గురిని చెప్పగలను, బాలు గారు, బాపు గారు, శాస్త్రి గారు. వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వంలో కూడా ఒక నెక్స్ట్ మెట్టు. వాళ్ళలో ఆ సృజనాత్మకత ఎంత ఉందో, ఆ భావుకత ఎంత ఉందో, వ్యక్తిత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. చాలా తక్కువ మందిని చూస్తాం అలాంటి వాడిని. తర్వాత ఇప్పుడు యోగిని చూస్తుంటే నాకు ఇంకొక కోరిక వస్తుంది, సీతారామ శాస్త్రి గారు బయోపిక్ తీయాలి, ఈయన పెట్టాలి. అసలు ఆయన చూస్తే శాస్త్రి గారు లాగా నవ్వు కానీ, ఆయన నవ్వులో ఇందాక మన ఎవరు చెప్పారు ఇందాక నాగార్జున చెప్తున్నట్టు ఆ పచ్చితనం, ఈయన చూస్తే యోగిని అట్లానే ఉంది నాకు ఆ నవ్వులో. యోగి నిన్ను పెట్టి బయోపిక్ తీద్దాం, సన్నపడాలి, కొంచెం సన్నపడాలని. కానీ మనందరి అదృష్టం శాస్త్రి గారు ఉన్నప్పుడు, ఇందాక రాజమౌళి అన్నట్టు తెలుగు మొదటి నుంచి మళ్ళీ తెలుగు చివరి దాకా శాస్త్రి గారు ఇచ్చిన ఒక కంట్రిబ్యూషను అజరామరం, ఇంకెవరు ఇవ్వలేరు. వేటూరు సుందరామూర్తి గారు ఒక కావ్యకన్య లెవెల్కి తీసుకెళ్తే శాస్త్రి గారు దాన్ని వాల్యూస్ జోడించి, ఆ మంచితనం మనిషితనం అని ఇందాక వాడేవి నువ్వు అవి జోడించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో అద్భుతంగా రాశారు. ఆయన ఒక చనిపోవడానికి నెల రోజుల ముందు, ఆరు వారాల ముందు నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకరోజు నేను ఇంట్లో ఉంటే ఒక డ్రైవరు, ఎవరో పేరు కూడా తెలియదు నాకు, డ్రైవర్ కూడా కాదు, ఎవరితోనో ఆయన పాటల జీరాక్స్ ఒక 5 వాల్యూమ్స్ పంపించాను. నాకు పంపించి మీకు ఇచ్చిరమ్మన్నారు సార్ అని తర్వాత ఫోన్ వచ్చింది. గురువ శాస్త్రి ఏంటి సార్ అంటే, వీటిలోంచి ఒక 50 పాటలు నువ్వు సెలెక్ట్ చేయి, మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దామన్నాడు. సరే చేద్దాం సార్ అన్నాను. బట్ ఆయన ముందు మాట చివరి మాట అన్నీ చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ నేను నా లైఫ్లో నేను సంపాదించిన ఆస్తులు కాదు, నేను కొన్న కార్లు కాదు, నా ఏ అదృష్టం, నా భాగ్యం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల మధ్య జీవించినందుకు, వాళ్ళతో ఈ మాత్రం పరిచయం ఉన్నది. కాకపోతే ఆయన అదృష్టం, నా దురదృష్టం, శాస్త్రి గారి మోకాళ్ళు నా చేతిలో పడలేదు. నేను విశ్వనాథ్ గారిని ఎప్పుడు అంటుండేవాడిని, సార్ మీరు నేషనల్ ట్రెజరు, తాజ్మహల్ లాంటి వాళ్ళు, మీ మోకాళ్ళు మార్చుకోవాలి మేము అంటే నన్ను చూడగానే మోకాళ్ళు పట్టుకు పక్కకి వెళ్ళిపోవాలి. అట్లానే చిరంజీవి గారిని ఇందాక పార్థ అన్నట్టు ఆయన అంత బిజీలో ఉండి నేను మెసేజ్ పెడితే ఇట్లా శాస్త్రి గారు చివరి కోరిక సార్ అంటే, అయ్యో లేదండి తప్పకుండా చేస్తాను. ఆయన పాప 2 రోజుల కింద ఢిల్లీ పద్మవిభూషణ్ దానికి వెళ్ళొచ్చారు. ఆ రోజు జిమ్లో అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ 80 ముందు మధ్యలో కూర్చొని 6 డాల్బీ థియేటర్లు చేసి మళ్ళీ నాకు 3 పంపించి ఆడియో బిట్లు, మళ్ళీ దానికి ఒక సపోర్టింగ్ వాయిస్, ఈ 3 బాగున్నది తీసుకోండి, మళ్ళీ రిపీట్ చేశాను, మళ్ళీ చూసుకోండి, బాగోలేదంటే మొహమాటం లేకుండా మళ్ళీ రాయండి, పంపించండి, సాయంత్రం మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తాను, ఇవన్నీ వాయిస్ నోట్తో ఆయన. అది అది ఆ గొప్ప వ్యక్తికి అంత ప్రేరేపించింది ఈ గొప్ప వ్యక్తి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. దీంట్లో ఉడతా భక్తిగా నేను చేసింది ఏం లేదు పార్థు. ఓ చాలా థ్యాంక్స్ ఇంత ఇచ్చినది. అందులంతే తర్వాత పార్థుతోటి, శ్రీ రామ్ తోటి చెప్పే పని లేదు. బాలుకి గురుడు పార్థుడని మేము ఒక 7 ఎపిసోడ్లు చేసాం బాలు గారి పాటల గురించి. సో చాలా అద్భుతమైన ప్రయాణం ఇది. వెనక్కి తీసి చూసుకుంటే ఆ శాస్త్రి గారు ఇంకా ఇంకెన్ని రోజులు ఉంటే బాగుండదు, ఎన్నో మంచి పాటలు రాసి ఉండేవాళ్ళు. ఒక్కొక్క పాట అసలు ఇందాక ఆ వీడియో చూస్తుంటే
గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క పాట ఏంటంటే. సో ఆయన మనందరి హృదయాలు ఇలానే ఉంటాడు. ఇంతమంది పాత్రికేయ మిత్రులు వచ్చారు, మీరందరూ ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఇంకా బాగా ఇచ్చేసి ఎంతోమంది మా కోసం కాదు వాళ్ళ కోసం కావాలి ఈ ప్రోగ్రాం చూడాలి. ఎందుకంటే శాస్త్రి గారు ఆవిష్కరించినది వేరే వాళ్ళ దాంట్లో. ఇప్పుడు ఒక కృష్ణవంశీ శాస్త్రి గారిని ఎట్లా తీసుకున్నాడనేది ఆ పర్స్పెక్టివ్. రామ్ గోపాల్ వర్మ చెప్పాడు చూసారా, నేను వెనక్కి చూస్తే ఒక గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ఈ వ్యక్తి ఉంటాడు, ఆయన లేకపోతే గ్యాప్ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, ఆ ఇంటలెక్చువల్ ఎక్స్ప్రెషన్స్ నిజంగా శాస్త్రి గారు ఇంతమంది వ్యక్తుల నుంచి అంత ఆయన ఇచ్చాడు, వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు, ఎంతో గొప్పది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ పార్థు అండ్ రామ్, మీరు నాకు నాకు ఈ ఉడత నాకు దీంట్లో ఇచ్చినందుకు. ఏదో రాముడు ఉడతని ఇలా అంటే మూడు గీతలు పడ్డాయంట, నువ్వు కూడా ఒక గీతలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఒక గ్రూప్ ఫోటో సార్ ఫర్ ది మీడియా. యోగి గారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. కృష్ణవంశీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆయన రెండు సినిమాలు వందల సార్లు చూడమని చూస్తా. ఏంటి చెప్పారండి? మురారి. ఒకటి నిన్నే పెళ్ళాడతా, రెండోది రంగమార్తా అండి. అసలు నిన్నే పెళ్ళాడతాలో ఇందాక మీరు చెప్పినట్టు ఒక ఫ్యామిలీలో ఎంత, అది ఫ్యామిలీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్స్పిరేషన్తో మా గురునం గంగరాజు ఊర్మిళ వాళ్ళందరి ఇంట్లో ఎప్పుడు 20 మంది 30 మంది తిరుగుతుండేవాళ్ళు. ఆ వంపు ఇన్స్పిరేషన్ దిశాని చాలాసార్లు చెప్పాడు కృష్ణవంశీ. కాదు అప్పుడు నేను ఇంకా పరిచయం లేదు కృష్ణవంశీకి, లేదా హీరోగా నాకే ఇచ్చేవాడు రోజు. తర్వాత రంగమార్తాండలో అసలు ఆ హాస్పిటల్లో నేను ఇందాకే అంటున్నాను మా రమ్యకృష్ణని తీసుకోవడం అంటే రమ్యకృష్ణ ఆయన తిట్టిందంట, అందరిని అడుగుతున్నాడు నన్ను ఎందుకు అడగలేదని, అదిగని తీసుకున్నాడు. బట్ బ్రహ్మానందన్ గారికి ఆ క్యారెక్టర్ ఇవ్వటం అసలు కృష్ణవంశీ ఇంటలెక్చువల్ సుపీరియారిటీ. కృష్ణవంశీ రంగమార్తాండ తెలుగు సినిమాల్లో ఒక శంకరాభరణం లాగా ఒక కళాకారుడు, అది నువ్వే తీయగలిగి. సార్ అండ్ ద 2 మినిట్స్ ఆఫ్ యువర్ టైం సార్ మా నా ఉచ్వా. ఆ తర్వాత స్క్రిప్ట్ టీమ్ మా శతాగ్ని అలాగే చక్రవర్తుల గారు, సో మీకు కూడా స్వాగతం. ముందుగా శతాగ్ని గారు అండ్ 1 by 1 వస్తే తర్వాత ముగ్గురు అవుతారు. చక్రవర్తులు గారు మీరు విన్న మాటలన్నీ కూడా వీరు ముగ్గురు రచించిన, దయచేసి కళాకారులకు కావాల్సిన చుట్టుంపే. ఆ తర్వాత యశ్వంత్ ఆలూరు గారు వెల్కమ్. వీళ్ళు ముగ్గురు కూడా శాస్త్రి గారికి చాలా అత్యంత ఆప్తులు. ఈయన సీతారాం శాస్త్రి గారు ఎన్సైక్లోపీడియా. ఆయన ఏ పాట అన్నా కూడా ఏ సినిమా ఏ సీన్లో ఏ సంవత్సరంలో అని ఈజీగా చెప్పేస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ తేజ గారు. తేజ గారు వెల్కమ్. తేజ చాలా కష్టపడి డే అండ్ నైట్ పనిచేస్తారు, ఏ విషయమైన పాపం మాకంతా చాలా హెల్ప్. యా దెన్ ఎడిటర్ శ్రీకాంత్ పుడారి గారు వెల్కమ్. శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ పూజారి గారు. చప్పట్లు. శ్రీకాంత్ని పాపం 24/7 తింటాను నేను. ఆయన నేను ఈ మధ్య భోజనం మానేసి శ్రీకాంత్నే తినడం మొదలెట్టాను. సార్ మాకు కొంచెం లావుగా ఉండేవాడు ఆయన.
లేదు, కొంచెం లావుగా ఉండేవాడు సార్. తర్వాత సౌండ్ ఇంజనీర్ సాయి మనోహర్ గారు. మీరు విన్న సౌండ్ క్వాలిటీ అంత బాగుంది అంటే మా కీర్తన స్టూడియో సాయి సౌండ్ ఇంజనీర్. వీళ్ళందరూ లేకపోతే మేము క్వాలిటీ ఇవ్వలేమండి, మేము ఏం చేసినా కూడా. థ్యాంక్ యూ. వన్ గ్రూప్ పిక్చర్ కాకుండా కాస్త గట్టిగా కారంగా తీయగా కొడదాం. ఒక్క నిమిషం అండి, శ్రీరామ్ శాస్త్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి, విల్ వెయిట్ ఫర్ సార్. ఒక్క చిన్న, అలాగే తమ్ముడు యోగికి ఇవాళ డాక్టర్ గారు నేను శాస్త్రి గారిని చూసినట్టే ఫీల్ అవుతున్నాను. డెల్టాస్ పంచతులసి వాళ్ళు కూడా ఈ మన కార్యక్రమానికి స్పాన్సర్గా ఉన్నారండి, వారి రోజుకి వెళ్ళలేరు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కూడా థ్యాంక్ యూ ఫ్రమ్ ఆర్ సైడ్. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చివరి బెంచ్ మనదైతే అకిక్కే వేరన్నట్టు ఇప్పుడు చివరిగా మన కృష్ణవంశీ గారు మాట్లాడబోతున్నారు సార్. అందరికీ అందరికీ నమస్కారం అండి. నేను నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, అందుకని మీరు క్షమించాలి, ఎక్కువ మాట్లాడలేను. శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు, గురవారెడ్డి గారు కానీ మా శ్రీరామ్ బాబాయ్ కానీ రామసరి గారు కానీ. శాస్త్రి గారు అంటే ఏంటన్నది ఆయన పాటలతోటి 30-40 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడే 89 నుంచి 88 నుంచో నాకు పరిచయం. అదృష్టం, నాకు దొరికిన మహా అదృష్టం. ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేవాళ్ళం. ఆయన ఉండే ఒక ధైర్యం, యాక్చువల్గా ఒక 6-7 నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం, కొత్త సినిమా స్టార్ట్ చేయాలన్నది, కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళేవాడిని. వాళ్ళు అది లేదు, ఒక రకంగా అనాదరం అంటారు కదా, సారీ రామ్ చరి గారు పట్టిది 2.5-3 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పాపం. తర్వాత పార్దు అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, సారీ. అంటే గురువారెడ్డి గారు ఈల వేద్దామని కిందికి వెళ్ళారు కానీ అందరితో కంటతడి పెట్టించారు సార్ మీరు, సో వెరీ సెన్సిటివ్ అని అర్థమైపోయింది సార్ మాకు. అందుకే మన సిరి అంటే కృష్ణవంశీ గారి సినిమాలు కూడా అంతే సెన్సిటివిటీ ఉన్నటువంటి సినిమాలు, అంటే ఆ సినిమాటి ఉందా అనిపిస్తుంది మనం చూస్తే. సో నిజంగా అండి ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. చాలా బిజీ పర్సన్స్ అందరూ, ఆయన రచయిత, సినిమా ఇండస్ట్రీ గురించి కంప్లీట్ అవగాహన వ్యక్తి, అందరితోనూ చాలా ఏళ్ల తరబడి జర్నీ చేసిన వ్యక్తి, వారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సింది కోరు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సిరివెన్నెల అంటే ఒక ఆహ్లాదం, వెన్నెల ఒక ప్రకృతిపరమైనటువంటి ఒక చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఒక పదం. అలాగే సిగ్గులేని జనాన్ని నెగ్గదీసి అడుగుంటూ నిప్పులు చెరిగేటువంటి ఒక చండ ప్రచండమైనటువంటి వ్యక్తి కూడా ఆయన. రచయితగా ఎన్నెన్నో పార్శ్వాలను చూపించారు. మనం నవరసాలు అంటాం, నవరసాలు అనేటువంటి వాటిని ఎక్కువగా నర్తక మాత్రమే వర్తింపజేసి మాట్లాడుతుంటారు, కానీ నవరసాలు అనేటువంటి రచనలో కూడా చూసుకున్నట్లయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలు వారిని రసం అంటూ లేదు. ఏ రసంలో తీసుకున్నా, ఏ యాంగిల్ తీసుకున్నా, ఏ కోణాన్ని తీసుకున్నా కూడా జీవితాన్ని, జీవన విధానాన్ని, సామాజిక పోకడల్ని, సమాజాన్ని అన్ని కోణాల్లో కూడా గొప్పగా నిగ్గదీసి అడిగినటువంటి గొప్ప రచయిత. వారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పేది లేదు, కాకపోతే వారికి సినిమా పరిశ్రమలో ఉన్న అనుబంధం గురించి తలుచుకుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణవంశీ లాంటి తిక్క పురుషులు అంటే కృష్ణవంశీని ఎందుకంటానంటే మాకున్నటువంటి అనుబంధం గురించి కాదు, కృష్ణవంశీకి
తనకు తెలుసు హౌ టు డెరైవ్ థింగ్స్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ ఆర్ ద టెక్నీషియన్స్ దగ్గర నుంచి కానీ రచయితల దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ తెచ్చుకోవాలో తెలిసినటువంటి ఒక గొప్ప క్రియేటివ్ డైరెక్టర్గా నేను మొదటి నుంచి కూడా తన గురించి రాస్తుంటాను. శాస్త్రి గారి దగ్గర తను ఎలా ఒదగాలో ఎలా ఒదిగి తన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి తనకు కావాల్సిన కంటెంట్ తెచ్చుకోవాలో తెలిసినటువంటి ఆ విధంగా ప్రతి రచయితలు ప్రతి దర్శకుడు కూడాను దే బౌండ్ వాళ్ళ అలా ఒకసారిగా కృష్ణవంశీ గారికి శాస్త్రి గారికి ఆయన రాసిచ్చింది తీసుకోవటం కాదు, ఆయన ఏది రాసిస్తే రాసివరు, దర్శకుడికి ఏం కావాలో రిక్వైర్మెంట్ ఆఫ్ ద డైరెక్టర్ ఏంటనేటువంటి తెలిసినటువంటి గ్రేటెస్ట్ లిరిక్ రైటర్ ఆయన. ఒక వ్యక్తిగా ఇందాక సార్ గురవారెడ్డి గారు చెప్పినట్టుగా వ్యక్తిత్వంగా దగ్గరికి వెళ్తే కొంతమంది పట్ల మనకున్నటువంటి ఉన్నత భావం అనేటువంటి పోతుంది, కానీ వ్యక్తిగా గాను రచయితగా ఎంత గొప్పవారు, వ్యక్తిగా కూడా అంత గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి తాలూకు ఒక కార్యక్రమం జరుగుతుంది ప్రభు గారు మీరు ఇలా చేయాలంటే ఇట్ ఈస్ మై ఫార్చ్యూన్ నా అదృష్టం అని చెప్పి నేను రావటం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నేను సినిమా ఇండస్ట్రీలో 2 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు పరమపదించినటువంటి సందర్భాల్లో ఆ ఫ్యూనరల్స్కి అటెండ్ అవ్వడానికి కూడా చాలామంది మిస్ అవుతుండే రారు, చాలామంది అటెండ్ అవ్వరు. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయినప్పుడు వారికి నివాళి అర్పించడం కోసం వచ్చినటువంటి అటెండెన్స్ చూసి వెళ్ళి షాక్డ్ అంత గొప్ప నివాళి అంత గొప్ప అటెండెన్స్ ఎవరు, చాలామంది సినిమా స్టార్స్లు చాలామంది వెళ్ళరు చావు దగ్గరికి, కానీ ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి ఎంత ఘన నివాళి అర్పించారు తెలుసుకుంటే చనిపోయిన తర్వాత కూడా బతికున్నటువంటి ఏమిటో శాస్త్రి గారిని చూస్తేనే అర్థమైంది ఎంత గొప్పగా ఆయన జనాల హృదయాల్లో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు, ఇండస్ట్రీకి ఎంత దగ్గర అయ్యారు అనేటువంటిది అర్థమవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఒక గారికి ఇంత గొప్ప కార్యక్రమం నేను పాత్ర రియల్లీ మీకు కంగ్రాచులేషన్స్ అండి. గతించిన వాళ్ళ మీద ప్రోగ్రాములు చేయడం టీవీలో ఎన్నెన్నో ప్రోగ్రాములు మేము చేశాను, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాను నేను, బట్ ఒక సెట్టల్లా వేసి ఒక పర్టికులర్గా దానికి ఒక పవిత్రమైనది తీసుకుబట్టి గెస్టులు తీసుకొచ్చి అటో కుర్చేసి ఇటో కుర్చేసి మధ్యలో మైకులు తగిలిచ్చేసి చేసేటువంటి ప్రోగ్రాంలాగా కాకుండా ఆయన పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు ఎంత గొప్పగా ఆవిష్కరించాలో అంత గొప్పగా ఆవిష్కరించి అంతమంది ప్రముఖులను తీసుకొచ్చి ఇంతమంది టాప్ స్టార్ గెస్టులను కూడా చూసి ఉండడం మనం, ఇంత గొప్ప కార్యక్రమానికి రూపకల్పన చేసిన పార్థసారథి గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చెరూరు రామ్ గారు, రామ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీరు ఎక్కడో యుఎస్లో ఉండి ఈ కార్యక్రమానికి ఇంతగా మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకున్నారంటే గ్రేట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ, గురవారెడ్డి గారి గురించి ఎప్పుడు వింటాం తప్ప వారితో పరిచయం జరగలేదు. సినిమా పట్ల మీకున్న ఆపేక్ష, సినిమా వాళ్ళ పట్ల అంటే ఏదో గుడ్డి ఆరాధన కాకుండా ఒక ఎనలైటికల్ లవ్ టువర్డ్స్ ద ఫిలిం అండ్ ద ఫిలిం పర్సనాలిటీస్ అనేటువంటి గురవారెడ్డి గారి ప్రత్యేకత. వారు ఒక్కొక్కరి గురించి ఇందాక చెప్తుంటే వీరిలో ఎంత గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, అండ్ ఆ చిత్రంలో కూడా ఎంతో గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్గా అందరినీ టచ్ చేసి మాట్లాడటం రియల్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బీ ఇన్ హియరింగ్ ద డయాస్ విత్ యూ సార్. థ్యాంక్ యూ డియర్ మై క్రియేటివ్ డైరెక్టర్ రియల్లీ కృష్ణవంశీ ఫర్ యువర్ కమింగ్. ఈ కారణంగా ఈ రోజు నీ డయాస్కి ఈ కార్యక్రమం ఒక నిండుతనం చేకూరింది. ఆత్మీయంగా ఎన్నెన్నో మాట్లాడుకుంటాం కానీ కృష్ణవంశీ అంటే ఆ రెస్పెక్ట్ అనేటువంటిది, ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను ఎప్పుడు రాస్తుంటాను క్రియేటివ్ డైరెక్టర్ అని రాయటం అదంతా మామూలు, కృష్ణవంశీ టైమ్స్ అంట నేను, ద టైమ్స్ గులాబీ దగ్గర నుంచి నిన్నే పెళ్ళాట దగ్గర నుంచి సింధూరం దగ్గర నుంచి కృష్ణవంశీ టైం అనేటువంటిది ఒక ఎరా అనేటువంటిది రన్ అయింది. జయాపజయాలకు అతీతమైనటువంటి ఒక అద్భుతమైన ఇమేజ్ కలిగినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్, మై ఫేవరెట్ డైరెక్టర్, మై బెస్ట్ ఫ్రెండ్ కృష్ణవంశీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది వచ్చేస్తున్నాయి ఆల్రెడీ నాకు అంతే ఇది వచ్చేస్తుంది బ్యాగ్.